హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పల్నాడు టిప్స్ అండ్ రుచులు. ఈరోజు రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ దమ్ బిర్యానీ. ఈ వెజిటేబుల్ దమ్ బిర్యానీని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో తెలుసుకుందామా? ఇది చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మనకి రెస్టారెంట్లో ఎలాంటి టేస్ట్ అనేది వస్తుందో అలాంటి టేస్టే మనం ఇంట్లో తయారు చేసుకున్నా కానీ వస్తుందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో, దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామా? ముందుగా దీనికి కావలసిన పదార్థాలు బియ్యం, క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, పచ్చిమిర్చి, క్యాలీఫ్లవర్, నెయ్యి, నూనె, బిర్యానీ మసాలా, గరం మసాలా, పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, హోల్ గరం మసాలా దినుసులు, పుదీనా, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, పెరుగు. ముందుగా ఒక గిన్నె తీసుకొని మనం తీసుకున్న బాస్మతి రైస్ని శుభ్రంగా 2 సార్లు కడుక్కొని బియ్యం మునిగేలాగా వాటర్ పోసుకొని 20 నిమిషాల పాటు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇంకో గిన్నె తీసుకొని మనం బిర్యానీకి మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. ముందుగా 1 కప్పు పెరుగు తీసుకోవాలి. ఇప్పుడు ఈ పెరుగులోని 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు. అన్నీ వేసుకొని ఈ మసాలా అంతా పెరుగు పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న దానిలోనే మనం కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు, క్యాలీఫ్లవర్ ముక్కలు, పచ్చిమిర్చి 2 అన్నీ వేసుకొని ఈ ముక్కలకి మసాలా అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న ముక్కలన్నింటినీ మూత పెట్టుకొని 1-20 మినిట్స్ పాటు ఈ మసాలాలో నానపెట్టుకొని పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు మనకి మసాలా అనేది ముక్కలు పట్టేసరికి ఆనియన్స్ ఫ్రై చేసుకుందామండి. దీనికోసం 1 కళాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ అనేది బాగా హీట్ అయింది కదా, ఇప్పుడు దీనిలో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేద్దాం. ఇప్పుడు వీటిని మంచి కలర్ వచ్చిందాక ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఆనియన్స్ అనే మంచి కలర్ వచ్చింది కదా, ఇప్పుడు వీటిని 1 ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుందండి. మనకి 20 మినిట్స్ అయిపోయిందండి, బియ్యం కూడా చక్కగా నానిపోయాయి. మనం ఇప్పుడు రైస్ ప్రిపేర్ చేసుకుందామండి. దీనికోసం 1 గిన్నె పెట్టుకొని 3 గ్లాసులు వాటర్ తీసుకున్నానండి. అంటే 1 గ్లాస్ బియ్యానికి 3 గ్లాసులు వాటర్ తీసుకున్నాను. నార్మల్ రైస్కి అయితే 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ తీసుకుంటే సరిపోతుంది. ఇది హాఫ్ బాయిల్ చేసుకోవాలి కదా, అందుకోసం 3 గ్లాసులు వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ వాటర్లోనే మనం తీసుకున్న హోల్ గరం మసాలా దినుసులు ఉన్నాయి కదా, అవన్నీ యాడ్ చేసుకుందాము. బిర్యానీ ఆకు, అనాస పువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి అన్నీ వేసుకుంటున్నానండి. మిగిలిన మసాలా దినుసులు వచ్చేసి నేను మసాలా గ్రేవీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు వేసుకుంటాను. ఇప్పుడు దీనిలోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నానండి. రుచికి సరిపడా సాల్ట్ కూడా ఇక్కడే యాడ్ చేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నానండి. వేసుకొని ఒకసారి మసాలా దినుసులంతా వాటర్కి పట్టేలాగా ఒకసారి కలుపుకొని బాయిల్ చేసుకోవాలండి. ఇప్పుడు వాటర్ అనేది చక్కగా బాయిల్ అయిపోయాయి కదా, ఇప్పుడు మనం నానపెట్టుకున్న బియ్యాన్ని దీనిలో యాడ్ చేసుకుందాము. ఈ విధంగా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని దీనిలో
టూ టేబుల్ స్పూన్ నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవాలండి. ఈ విధంగా మనం నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవడం వల్ల అన్నం అనేది ముద్ద ముద్దగా రాకుండా చక్కగా పొడి పొడిగా వస్తుంది. అందుకోసం నెయ్యి కానీ నూనె కానీ యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని హాఫ్ బాయిల్ ఉడికించుకోవాలండి. వెలిగించుకొని కళాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు దీనిలో మనం రైస్లో వేసుకున్నాక మిగిలిపోయాయి కదా మసాలా దినుసులు, అవన్నీ యాడ్ చేసుకుంటున్నానండి. ఇక్కడ ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీనిలోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకుందాము. ఆనియన్స్ అన్నీ వేసుకొని మంచి కలర్ వచ్చిందాక ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ అనేవి చక్కగా ఫ్రై అయిపోయాయి కదండి. ఇప్పుడు దీనిలోనే 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిందాక బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయింది. ఇప్పుడు దీనిలోనే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి మసాలా, అదంతా యాడ్ చేసుకుందాము. ఈ విధంగా మసాలా మొత్తం యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకొని మనకి ఆయిల్ అంతా మసాలా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని 1-10 మినిట్స్ పాటు మూత పెట్టుకొని కుక్ చేసుకుందామండి. ఈలోపు మనం రైస్ కూడా చెక్ చేసుకుందామా ఒకసారి. మనకి రైస్ కూడా చక్కగా హాఫ్ బాయిల్ అయిందండి. ఇలా పట్టుకుంటే పైన సాఫ్ట్గా లోపల కొంచెం పలుకుగా ఉంది కదా, అంటే మనకి రైస్ అనేది చక్కగా కుక్ అయినట్టే అర్థం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని మనం ఈ రైస్ని వడకట్టుకొని ఒక పక్కన పెట్టుకుందామండి. ఈ విధంగా అడుగంటుకోకుండా మధ్య మధ్యలో కలుపుతూ మనం వెజిటేబుల్స్ అన్నిటినీ 70% కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు మనకి వెజిటేబుల్స్ అన్నీ 70% కుక్ అయిపోయాయి కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ వేసుకొని మనం దమ్ చేసుకుందామండి బిర్యానీని. ఇప్పుడు మనం బిర్యానీకి దమ్ ప్రిపేర్ చేసుకుందామండి. ఎప్పుడైనా బిర్యానీ దమ్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకునే చేసుకోవాలండి. ఇప్పుడు దీనిపైన 4-5 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకుంటున్నానండి. కొంచెం కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైనే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఆనియన్స్, అవి కూడా యాడ్ చేసుకుందాము. నేను సింగిల్ లేయర్ మాత్రమే ప్రిపేర్ చేసుకుంటున్నానండి, కొంచెమే తీసుకున్నా కాబట్టి రైస్. డబల్ లేయర్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా కొంచెం మసాలాని తీసుకొని సైడ్ పెట్టుకొని సేమ్ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం ఉడికించుకున్నాం కదా రైస్ని, దీన్ని ఈవెన్గా మొత్తం కలిసేలాగా పరుచుకున్నట్లుగా రైస్ వేసుకోవాలండి. ఈ విధంగా రైస్ మొత్తాన్ని సమంగా పరుచుకున్నట్లు వేసుకోవాలండి. ఇప్పుడు దీనిపైనే మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్, వీటన్నిటిని ఈవెన్గా వేసుకోవాలి. ఈ విధంగా ఒకే దగ్గర కాకుండా మొత్తం చల్లుకున్నట్లుగా వేసుకోవాలండి. ఇప్పుడు దీనిపైనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా అంతా చల్లుకున్నట్లుగా వేసుకోవాలండి. ఇక్కడే ఇంక 2-3 పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు దీనిపైన కొంచెం బిర్యానీ మసాలాని నెయ్యిలో కలుపుకొని పైన చల్లుకున్నట్లుగా వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల మనకి ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుందండి. ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు దీనిపైనే ఫుడ్ కలర్ కూడా వేసుకుందామండి. ఫుడ్ కలర్ని కూడా కొంచెం నెయ్యిలో కలుపుకొని వేసుకుంటున్నానండి. సాఫ్రాన్ కలర్ ఉన్న వాళ్ళు సాఫ్రాన్ కలర్ని కొంచెం పాలలో మిక్స్ చేసుకొని వేసుకున్నా సరిపోతుందండి. పైన 2-3 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా వేసుకోవడం వల్ల మనకి ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. ఈ విధంగా యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా అంతా చల్లుకున్న తర్వాత పైన అల్యూమినియం పేపర్ తోటి అంతా కవర్ చేసుకోవాలండి. ఈ విధంగా సైడ్లంతా అనుకుంటూ కవర్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఎక్స్ట్రా ఉన్న కవర్ని అంతా పైనకి ఫోల్డ్ చేసుకోవాలండి ఎక్సెస్ని, లేకపోతే మనం స్టవ్ అంటించినప్పుడు అంటుకునే ప్రమాదం ఉంటుంది కదా. అందుకోసం ఇలా అంతా పైన కనుక్కుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి 20 మినిట్స్ పాటు సిమ్లో పెట్టుకొని దమ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనకి పర్ఫెక్ట్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుందండి.
20 మినిట్స్ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ వేసుకొని మన వెజిటేబుల్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ అయిపోయిందో చెక్ చేసుకుందామా చూడండి మనకి ఎంతో టేస్టీ అయిన వెజిటేబుల్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఇప్పుడు మన కోసం ఎంతో టేస్టీ అయిన వెజ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకుందామా ఎప్పుడైనా బిర్యానీని ఒక సైడ్ నుంచి మాత్రమే సర్వ్ చేసుకోవాలి అలా సర్వ్ చేసుకోవడం వల్ల మనకి రైస్ మసాలా అంతా కలిసి లేయర్ లేయర్గా వస్తుంది కదా అప్పుడు మనకి ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తుంది ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ఈ రెసిపీని మీరు మీ ఇంట్లో కూడా ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్